టీ మిక్చర్ ఎంజాయ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని అప్రిషియేట్ చేసే ఒక మంచి ఛానల్ ని ఎంకరేజ్ చేయండి. హలో అండి, నేను ప్రణీత. బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, ఓటీటీ అండ్ ఇప్పుడు సీజన్ 6. ఎందుకని బిగ్ బాస్ టీమ్ వాళ్ళు సస్పెన్స్ ఎలిమెంట్ ని హోల్డ్ చేయలేకపోతున్నారు? జనరల్గా మాట్లాడుకుందామండి. నేను వేరే రియాలిటీ షోస్ కూడా చూస్తూ ఉంటాను, హిందీలో, తెలుగులో. సో నాకు ఎప్పటి నుంచో బిగ్ బాస్ హిందీ, ఇండియన్ ఐడల్, ఝలక్ ది ఖిలాజా, ఇట్లా చాలా షోస్ని నేను ఫాలో అవుతూ, నేను చాలా, ఇంకా చెప్పాలంటే హిందీలో ఎక్కువ ఫాలో అవుతా, తెలుగులోనే కొంచెం తక్కువ. బిగ్ బాస్ తప్ప నేను తెలుగులో లెక్క పెట్టుకోవచ్చు వేళ్ళలో, సూపర్ సింగర్స్ ఒకటి, ఇట్లాంటి కొన్ని కొన్ని షోస్ని ఫాలో అవుతూ ఉంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రీసెంట్గా అంటే కలర్స్లో ఝలక్ ది ఖిలాజా సీజన్ 10 మొన్ననే లాస్ట్ సండే ఫినాలే జరిగింది. సో లాస్ట్ సండే ఫినాలే అయ్యేదాకా విన్నర్ ఎవరో తెలియదండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ వీక్ మన ఓంకార్ అనే ఉన్నాడు కదండి, ఓంకార్ అనేది డాన్స్ ఐకాన్, ఆహాలో ఒకటి షో వచ్చేది మొన్నటి దాకా. సో లాస్ట్ సండే ఓంకార్ అన్నయ్య ఫినాలే కూడా అయిందనమాట డాన్స్ ఐకాన్ది. సో ఫినాలే ముందర వీక్ అంటే మొన్న వీక్కి అంతకు ముందర షో అయిపోయినప్పుడు ఎప్పుడు నెక్స్ట్ వీక్ జరిగేది ప్రీక్యాప్ వేస్తూ ఉంటాడు షోది నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది అనేది. సో ఆ వీక్ నెక్స్ట్ వీక్ జరిగే ఫినాలేది ఏముంది అనేది ఒకటి ఆల్రెడీ ప్రీక్యాప్ వేశాడు మొత్తం షోది. అంటే ఏంటి, షూటింగ్ జరిగిపోయి ఉండాలి ఒక ఒక లెవెల్ ఆఫ్, అంటే ఫైనల్ బిట్ చేయకపోయినా. కానీ విన్నర్ ఎవరో తెలియదండి ఆడేదాకా, అంటే నేను షో చూసేదాకా నాకు ఎక్కడ సోషల్ మీడియాలో డాన్స్ ఐకాన్ విన్నరు పలానా అనేది నాకు తెలీదు. నేను షో చూసేదాకా లాస్ట్ వీక్ విన్నర్ ఎవరు నాకు నిజంగానే తెలీదు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, బిగ్ బాస్కి అటెన్షన్ ఎక్కువ ఉందా? ఎందుకంటే అందరూ ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, ఎవరు విన్నర్ అయ్యారు అనే ఒక క్యూరియాసిటీ బిగ్ బాస్ మీద ఎక్కువ ఉందా? మిగతా ఇలాంటి షోస్ అన్నీ ఒక లెవెల్ తక్కువ కాబట్టి దీని మీద తక్కువ ఉందా? క్వశ్చన్ నెంబర్ 1 అదండి. అంటే ఇదే కనుక బిగ్ బాస్కి అటెన్షన్ ఎక్కువ ఉంది అంటే, అంత అటెన్షన్ మీకు ఇస్తున్నప్పుడు మీరు ఈ షోని ఎలా ప్రొటెక్ట్ చేసి ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి? ఇది బిగ్ బాస్ టీమ్కి నాకు ఒక క్వశ్చన్. అంటే మేము ఇంత ఇంట్రెస్ట్ చూపించి, ఇంత రెస్పెక్ట్ పెట్టి, మా టైం అండ్ అటెన్షన్ని ఇంత పెట్టి, నేను యుఎస్లో ఉంటానండి, నాకు ఓట్స్ వేసే అంత ఇది ఉండదు, బట్ ఇండియాలో ఉండేవ చాలా మంది ఓట్స్ వేస్తారు కదండి. అంటే మీరు వాళ్ళందరినీ డిస్రెస్పెక్ట్ చేస్తున్నారా ఓట్స్ వేసే వాళ్ళని? మరి ఇలాంటి షోస్ని ఇంత మేము అప్రిషియేట్ చేసి, ఎంకరేజ్ చేసి, టైంని పెట్టి చూస్తున్నప్పుడు ఆ షో ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయడము మాకంటే ఎక్కువ బీబీ టీమ్కి ఇంపార్టెంట్ కాదా? మరి ఈ ఈ ఇంత చిన్న సింపుల్ థింగ్లో బీబీ టీమ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అండ్ ఇది వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 2, ఇది వాళ్ళు కావాల్సిగా చేస్తున్నారా? అంటే లీకులు వీళ్ళే అందించి పబ్లిసిటీ, కైండ్ ఆఫ్ పబ్లిసిటీ స్టంట్ ఇట్లా అంటూ ఉంటారు చూడండి, అలా వీళ్ళే లీకులు అందించి ఈ రకంగా షో మీద ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలనుకుంటున్నారా? అది నాకు తెలీదు. అంటే అగైన్ నేను బీబీ టీమ్ కోసం పనిచేయను, సో నాకు తెలీదు. సో ఒకవేళ ఇన్సైడర్స్ కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం జరుగుతుంటే, అగైన్ మనకి తెలీదు బట్ ఇది ఒక అజంప్షన్ మాత్రమే, ఇన్సైడర్స్ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంటే ఒక సీజన్, ఒక వీక్ ఓకే, కానీ ఎవ్రీ వీక్, ఎవ్రీ సీజన్ జరుగుతుందండి ఇది. లాస్ట్ 2-3 సీజన్స్ చూడండి, ఎవ్రీ వీక్ ఇదే జరుగుతుంది. మరి టీం ఏం చేస్తుంది, బీబీ టీమ్? ఇది చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళకి, ఇది ఒకసారి ఫెయిల్ అవ్వచ్చండి, కాన్స్టెంట్గా ఫెయిల్ అవుతుంటే ఎలా? సో ఇలా సస్పెన్స్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయలేకపోతుంటే, ఎస్పెషలీ మన లీక్ వీరులు, బై ద వే లీక్ వీరులు అంటుంటే నేను మీకు ఈ మాట చెప్పాలి, మన అతి పెద్ద లీక్ వీరుడు ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడ, బీబీ ఇంట్లో, తెలుసు కదా మీకు. సో ఇలా లీక్స్ చేస్తూ ఉంటే ఇది కంట్రోల్ చేయకపోతే ఇది బీబీ టీమ్ ఫెయిల్యూర్ అండి. అగైన్ యాజ్ ఎ సెడ్, ఒకసారి కాదు, ఒక సీజన్ కాదు, ఒక వీక్ కాదు, ఇది ఆల్మోస్ట్ జరుగుతూనే ఉంది ఒక ప్యాటర్న్ లాగా.
సో నెక్స్ట్ సీజన్స్ లో సస్పెన్స్ కోరుకునే వాళ్ళకి, నేను సస్పెన్స్ కోరుకుంటా అండి. నేనైతే లైక్ నేను చెప్పాను కదా నా బ్రెయిన్, నేను ఇప్పుడు మీకు ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, నా బ్రెయిన్ ఆ లాస్ట్ డే దాకా ఎవరు విన్నరో నాకు తెలీదు. నేను ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మీ అందరికీ కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్సే చెప్తాను. ఇండియన్ ఐడల్ 5 విన్నర్ శ్రీరామ్ చంద్ర, ఇండియన్ ఐడల్ 7 విన్నర్ రేవంత్. ఆ మినిట్ దాకా నాకు నిజంగానే టీవీలో చూసి ఏ అనుకోని నేను ఎస్ శ్రీరామ్ విన్ అయ్యాడు, ఎస్ రేవంత్ విన్ అయ్యాడు అనుకోని నేను అప్పటిదాకా, ఈ ముందర లీక్లని లేవు, అవి ఎప్పుడో అమ్మా నువ్వు 3-4 ఇయర్స్ 10 ఏళ్ళ కిందక చెప్తున్నావు ఇప్పుడు చెప్పు అంటారా, టెక్నాలజీ మారింది అంటారా, కమాన్ అండి. నేను ఇందాకే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఓంకార్ అనే డాన్స్ ఐకాన్ ఆహా లాస్ట్ వీక్ ది. సో సస్పెన్స్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలనుకుంటే ఏ టీంకైనా కష్టమైతే అస్సలు కాదు. నెక్స్ట్ సీజన్స్ మాకు సస్పెన్స్ కావాలని నేను అనుకుంటున్నా, నాలాగే మీలో కొంతమంది అనుకుంటున్నారో అనుకోవట్లేదో నాకు తెలీదు, కానీ నేను అనుకుంటున్నాను. సో నా ఒపీనియన్ అయితే ఇదండి. మరి మీ ఒపీనియన్స్ ఆబ్వియస్లీ కామెంట్స్లో రాసేయండి, మనం దీని మీద డిస్కస్ చేద్దాం. యాజ్ యూజువల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన టీమిక్స్చర్ థ్యాంక్ యూ సో మచ్ అండి.